పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా లోకానికి తెలియనిది ఇంద్రధనుసు పుట్టుక అని మాట్లాడుతున్నాం. లోకానికి తెలియనిది ఇంద్రధనుసు పుట్టుక. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మనసు నుంచి మనం ఏం మాట్లాడినా కథలుగా మాట్లాడాం, ఉండాలి, బైబిల్లో ఉండాలి, దేవుడు చెప్పి ఉండాలి. ఎందుకంటే బైబిల్ అన్నది ప్రామాణిక గ్రంథం, భౌగోళిక అంశాలు, చారిత్రాత్మక అంశాలు గొప్పగా కలిగినటువంటి గ్రంథం. దేవుడు మన దగ్గర పెట్టాడు, దీన్ని ఆలోచించటం, దీని వెనకాల దేవుని ఉద్దేశాన్ని అనేక మందికి చెప్పటం, దేవుని సంకల్పాన్ని పరిపూర్ణంగా మనుషుల మనసుల్లో స్థిరపరచడం ఖచ్చితంగా మనం బైబిల్ నుండి చేయాలి. ఎందుకంటే ఎక్కువగా కవులు క్రైస్తవులు లేకపోవటం వలన, అనేక మంది లోకానుసారమైన కవులు రావటం వలన, ఇంద్రధనుసులో 7 రంగులు అంటూ ప్రియురాల కోసం పాటలు రాశారు. కాబట్టి ఇంద్రధనుసులో 7 రంగులు అంటూ ఒక ప్రేయస్ కొరకు పాటలు రాశారు, దేవుడి మొత్తం మనసేశారు. కానీ మనం దేవుణ్ణి మరవకూడదు, దాని రకాల ఉద్దేశం ఇది అని చెప్పడం వరకు ఈ అంశాన్ని మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఇంద్రధనుసు ఆకాశంలో కనబడుతుంది, ఈ వర్షాకాలం బాగా కనబడుతుంది, అది కనబడేది వర్షకాలం. 7 రంగులు ఉంటాయి, సప్తవర్ణాలు అంటారండి. 7 రంగులు చూసినప్పుడు ఒక రకమైన పులకింత, ఒక రకమైన ఆహ్లాదకరం, ఒక రకమైన సంతోషం కలిగిన మనిషి కెమెరాలో బంధించుకుంటున్నాడు, వాటిని ప్రేమపూర్వకంగా మళ్ళా చూసుకుంటున్నాడు, అనేక మందికి వాటిని పంపుతున్నాడు. ఇలా ఇంద్రధనుసు కనపడ్డప్పుడు మనిషి చిందులేస్తున్నాడు, కానీ ఎందుకు కనబడిందో మనిషికి అర్థమవుల. వర్షాకాలం, వర్షపాతం ప్రబలమై అన్ని ప్రాంతాలు జలమయమైపోతున్న తరుణములో భయభ్రాంతికి గురవుతున్న అధికారులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తిస్తున్న విధానంలో ప్రపంచానికి దేవుడిచ్చిన భరోసా ఆ ఇంద్రధనుసు ఒక గుర్తు. ఆ గుర్తు చూస్తే సంతోషం కలగకూడదు, ఆలోచన కలగాలి. ఈరోజున కనువిందు లాంటి వాతావరణం కనబడుతుంది, కానీ కనువిప్పు కలగాలి. ఇంద్రధనుసు చూడగానే ఇందుట్లో ఏదో నా దేవుని ఆలోచన ఉందని, ఏదో నా దేవుని సంకల్పం దాగి ఉందని మనిషి గ్రహిస్తే బాగుండేది, గ్రహించట్ల. అంత గ్రహింపు మనకేంటి, అసలు సంఘాలలో కాపర్లకు ఎలాంటి గ్రహింపులు ఉండవండి తెలుసా? కాపరికి ఇలాంటి ఉద్దేశాలు ఉండవు. బైబిల్ ఎలాగని ఏమనుకున్నారు తెలుసా? ఆదివారం చర్చికి పోవాలి, తలసనం చేయాలి, కానీ మనకున్న బట్టలు పెట్టుకోవాలి, శుభ్రంగా వెళ్ళాలి అంతే అనుకున్నాడు, అలాగే నేర్పాడు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రకృతిలో ఉంటున్న మనం ప్రకృతి పరంగా దేవుడు తీసుకుంటున్న జాగ్రత్త ఎందుకు మనకు తెలియకుండా పోయింది? సప్తవర్ణాలు చూసే కవులను అనేక పదాలతో సాహిత్యాన్ని రాసి ప్రపంచానికి అందిస్తుంటే క్రైస్తవులో కవులే లేకపోయాయి. కానీ క్రైస్తవులో కవులు లేకపోయారు ప్రేమ దేవుని పిల్లలు. క్రైస్తవులు అంటే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాడు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాడే ఉండాలి. కనుక మనకి ఏం అర్థం అవ్వాలి, మబ్బు పట్టింది, వణుకొచ్చేస్తుంది, అధికారులు జాగ్రత్త, అయినా సరే వీటన్నిటికంటే ముందు ఇచ్చిన భరోసా తెలుసా? ప్రమాదం ఏమి లేదో మెరుపులు మెడితే చాలు, మనం 2 పదాలు వాడుతూ ఉంటాం, పెద్దలు వాటేస్తుంటాం. మెరుపు ఎందుకు మెరుస్తుంది తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడితే మెరుపు. మనమే ఉంటాం గసగసగసలు వణుకుంటూ పెద్దలు వాటేసుకుంటాం, నిజంగా అర్థం కాదు. ఏపల
భయభక్తులు నేర్పితే బాగుండేది. పుస్తకాలు ఎవరికి లేవు ఏంటి? చదువుకున్న పుస్తకాల పెద్దకి ఏముండదు. అంతే, వాడికి అంత ఆలోచన ఎందుకు ఉంది? అది రాసింది కూడా మనిషే కదా. కనుక పాఠ్య పుస్తకాల ఎంత జ్ఞానం ఎప్పటికీ రాదు, ఉండదు కూడా. దేవుడు రాయించుకున్న ప్రామాణిక గ్రంథంలో రాయబడి ఉన్నా ఎందుకు దీనికి తెలియదయ్యా అంటే పెద్దగా మనం దేన్ని అబ్జర్వేషన్ చేయమండి. ప్రతి దాన్ని అబ్జర్వేషన్ చేయగలిగే మనస్సు మనం కలిగి ఉండాలి అండి. అది ఇంద్రధనుసు, ఒక అద్భుతమైనటువంటి వర్ణం, కనువిందు చేసే శక్తిలో కనబడే ఒక తత్వం. లోకానికి దేవుడిచ్చిన భరోసా మర్చిపోయారు, కానీ ఈరోజు మనం ఇద్దాం. దీని వెనకాల దేవుని సంకల్పం ఏంటి? దీని వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి? ఇది ఇవ్వటమున్న దేవుని యొక్క ఆలోచన మనుషుల పట్ల ఎలా ఉండదు? మనం ఆలోచిస్తే ఎంత భరోసా ఇచ్చాడు చూడండి. బైబిల్ అండి, ఎంత నమ్మాలి చూడండి. ఎంత భరోసా, ఎంత భరోసా. ఆది కాండము 9వ అధ్యాయము 11 నుండి 14 వరకు మనం ఆలోచించగలిగితే, ఇజ్రాయేల్తో మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే నోవాహుతో మాట్లాడతాడు. ఇంకా సంకల్పం రాలా. నోవాహు గర్భాన షేము హాము యాకోబు అలా గర్భాన పుట్టుకుంటూ రావాలి. అబ్రహాము వారి గర్భాన ఇస్సాకు, వారి గర్భాన యాకోబు, వారి గర్భాన 12 గోత్రాలు, వారిలో ఇజ్రాయేల్. అంటే నోవాహు చెబుతున్నాడంటే తరాలకు కూడా దీన్ని స్థిరపరుస్తాడు. అది అందుకే నోవాహుతుంటాడు, నేను మీతో నా నిబంధన స్థిరపరచుతును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. సమస్త జనులు అంటే అప్పటికే మొత్తం కొలాప్స్ పోయింది. సౌండ్ దాటి రావట్లే, అప్పటికే పోయింది. అప్పటికే నోవాహు జలప్రలయం వచ్చేసింది, లోకం మొత్తం ఉరిగిపోయింది. బాధపడ్డాడు దేవుడు. ఇప్పుడు నోవాహుతో నిబంధన చేస్తున్నాడు. ఏమో తెలుసా, నేను మీతో నా నిబంధన స్థిరపరచుతున్నాను. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడదు. ఇకను లయపరచబడదు అంటే ఇప్పుడు చంపినట్టుగా ఎప్పుడు ఇంకా చంపరు. అంటే వెనక్కడికి వేశాడు దేవుడు. అసలు దేవుడు వెనక్కడ వేస్తారండి? వేశాడు. అక్కడ వెనకడికి వేశాడు. ప్రేమైనా దేవుడు పిల్లలు, దేవుడు లయపరచబడరు అని మాట్లాడుతూ, భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహమును కలగదని పలికిన. భూమిని నాశనము చేయటం కొరకు జల ప్రవాహం వచ్చింది, ఇక రాదు, ఇక రాదు. జల ప్రవాహముతో భూమి లయమవదు. అది జల ప్రళయముతో భూమి లయమవదు. ఒకసారి అయింది కదా, ఇక రాదు అని మాట్లాడుతూ, మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరుస్తున్న నిబంధన గుర్తు ఇది. తరతరాలకు మీకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, నువ్వు నీ భార్య మొత్తం ఎనమండవుడు, నీ గర్భాన షేము హాము యాకోబు ఉన్నారు. వారి గర్భాన తరాలు రావాలి. ఆ తరాలలో విశ్వాసులైనటువంటి అబ్రహాము రావాలి, అబ్రహాము గర్భాన యాకోబు రావాలి, ఇస్సాకు రావాలి, యాకోబు గర్భాన 12 మంది రావాలి. 12 మంది 12 గోత్రాలుగా వెళ్ళిపోవాలి. వారు ఇజ్రాయేలుగా స్థిరపరచబడాలి. నా జనులు అని నేను చెప్పుకోవాలి. తరతరాలు అంటే ఎక్కడికి ప్లాన్ చేశాడు చూడండి, ఎక్కడ చేశాడు ప్లాన్? అక్కడికి. అది ఇప్పటికీ ఉంది. మనం కూడా చాలా, నేను కూడా చాలాసార్లు చూశాను, ఇప్పటికీ ఉంది. ఎప్పుడు నోవాహుతో చేసినటువంటి గుర్తు ఇంద్రధనుసు రూపంలో ఇప్పటి వరకు ఉన్నదంటే బైబిల్ ఒక మతానికి సంబంధించిందా? బైబిల్ ఒక వర్గానికి సంబంధించిందా? బైబిల్ ఒక కులానికి సంబంధించిందా? బైబిల్ ఒక వ్యక్తికి సంబంధించిందా? ప్రపంచంలో ప్రాణి ఉన్న అందరికీ సంబంధించింది. నిబంధన గుర్తు ఇదే. నేను మాట్లాడుతూ మేఘములో నా ధనస్సును వంచితుంది, మేఘములో నా ధనస్సును వంచితుంది, మేఘాల్లో ధనస్సు ఉంచితుంది
అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండను. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనపడును. భూమిపైకి మేఘాలు వస్తే మేఘమే ధనుస్సు కనపడుతుంది. మేఘాలు వస్తేనే వర్షం. ఆ మేఘాల మధ్య ధనస్సు ఇప్పటికీ కనపడుతుంది. ఇప్పటికీ ధనస్సు కనపడుతుందంటే ఎన్ని కోట్ల తరాలు అయిపోయి చెప్పండి. దేవుడు మాట పోలేదండి. మేఘములో నా ధనస్సు ఉంచితిని, మేఘము ధనస్సు ఉంచితిని. భూమిపైకి నేను మేఘములు రప్పించినప్పుడు మేఘాలు వస్తేనే వర్షాలు కురుస్తాయి. భూమిపైకి రావాలి, ఆకాశంలో కనపడతాయి. అప్పుడు ఆ ధనస్సు మేఘములో ఉంచితని, అంటే మేఘాలలో దేవుని ధనస్సును ఉంచాడు. జలపాయం రాదు, గుర్తిదే. తుఫాను 17 రోజులు పట్టినా 4 రోజులు పట్టినా క్రైస్తవుడికి ఉన్న భరోసా తెలుసా? జలప్రలయముతో దేవుడు మరలా భూమిని లయము చేయడు కనుక ఏం బాధపడవలసిన అవసరం లేదు. భూమి లయమవుతుంది దాంతో. అంటే జలప్రలయముతో భూమి లయము కాకుండా ఉండటం కొరకు 7 రంగులు పెట్టాడు దాంట్లో. 7 రంగులు ఎందుకు పెట్టాడు? ప్రతి దాని వెనకాల దేవుని గొప్ప ఆలోచన. ఆ గొప్ప ఆలోచన ఛేదించి సమాజానికి అందిస్తే ఆ సంఘానికి అనగా మనకి మహిమ. ఇంత గొప్పగా వాక్యం ఉంటుందా అని విన్నటువంటి వారు ఖచ్చితంగా మారుమనసు కలిగి దేవుణ్ణి బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఇదే కథ అండి. ఇప్పుడు కింద సంస్థ గురించి కథ చెబుతున్నావా వస్తం చెబుతున్నావా? వస్తం చెబుతుంది కదా. కనుక మన దేవుని పిల్లరా, మేఘములు నా ధనస్సును ఉంచితనే. ఇక జలప్రలయము రాదు. జలప్రలయము రాకుండా ఉండటం కొరకు నేను ఇంద్రధనుసుని పెట్టాను. జలప్రలయం ఎందుకు వచ్చింది? ఇజ్రాయెల్ పరిస్థితి బాగలేదు. ఆనాడు భూమి మీద జనం ఇజ్రాయెల్ అని పేరు పెట్టక ముందు భూమి మీద జన పరిస్థితి బాగలేదు. అందుకే దేవుని ఉగ్రత. ఆ ఉగ్రత వెనక సప్తవర్ణాల కష్ట ప్రేమ కనపడేది. ప్రేమ దేవుని పిల్లర స్థిరపరచాడు. అంటే అది చూడగానే మనకి ఏమనిపించాలంటే ఏం పర్వాలేదు, వాతావరణ శాఖ కూడా తెలియని సంగతులు క్రైస్తవుడిగా మాకు తెలుసు అని మనం చెప్పాలి. వాక్యం మనం చెప్పాలి. మేఘాలు ఎవరు? మేఘం అంటే ఎవరుకుంటున్నారు? దూత చూపిస్తా మాట కూడా. మేఘం అంటే దూత. మనం చెబితే వినాల దూత. అది మన పరిచారకుడు. అంత పవర్ ఉందా మనకి? అధికారం ఉంటే పవర్ ఉంటుంది. ఎమ్మెల్యేగా ఉంటే వాడి మాట వింటాం మనం. ఎక్స్ఎమ్మెల్యే అనుకోవడం పగవాళ్ళ పెట్టేది పద్ధతి. ఎందుకంటే వాళ్ళతో పని లేదు, పవర్లెస్ క్యాండిడేట్. అది ఏ సంతకం చేసినా చాలా దగ్గర ఆడితో అప్రదాగా తిరిగినా ఆడికి పవర్ పని తెలిస్తే ఆటోమేటిక్గా వాడి ఫీఏ కూడా వాడి దగ్గర ఉండడండి. ఎందుకంటే పవర్ల దగ్గర ఉంటాడండి, ఉండరు ఎవరు. మరి ఈరోజు మనం ఎందుకుంటున్నాం? సంఘాలు కాపర్ల మధ్య పవర్ లేకపోతే ఎందుకుంటున్నాం అంటే అంతే అలవాటే. అది పవర్ లేదని తెలిస్తే మనం ఉంటాం అక్కడ. పవర్ లేకపోతే మనిషి మధ్య ఉండలేదు. వాక్యం లేకపోతే సంఘాలలో కాపరి దగ్గర ఎలా వింటున్నాం అసలు మన వాక్యం? మనకి ఎలాంటి జ్ఞానం ఎందుకండి? మనకు ఏ కాడికి కావాల్సింది ఏంటి? ఉప్పు కప్పు రొమ్ము నొక్క పోలి అంతే. చూడ చూడ రోజులుగా ఆడవేరు ఏందా ఏదో ఉంటాయి కదయ్యా సోమయ అప్పటి అంతేనండి. అంతకది కదా జ్ఞానం లేదండి. అందుకని క్రైస్తవులంత దద్దమ్మలు ప్రపంచంలో లేరండి. క్రైస్తవుడిని గొప్పలేండి. క్రైస్తవుడు అని పిలిపించుకోవాలంటే అసలు 400,000 నలుదిక్కులకి సూపర్. అందుకు ఒక అద్భుతమైన పాట రాత్రి 11 గంటలకు కాళ్ళు రాసిన పొద్దు కూడ 9 గంటలకు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. పాడతా ప్రసంగం అయిపోయినాక కావండి. ఒక ప్రేరణ వస్తున్నాం. రాత్రి రాసే ఒక పాట రాత్రి మార్నింగ్ 9:30కి ఫినిషింగ్ చేశారు. క్రైస్తవుడు అంటే అది. ఇంత జ్ఞానం దేవుడు మనకిస్తే వరు నీ ప్రసంగాలు తగలేక ఏమండి. అసలు ఏమన్నా పద్ధతి ఉంటుందా బోధించడానికి? వాళ్ళు పాట రాశాడు
అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చేందు వధువు సంఘము. మీ అయ్యా వధువు సంఘం పరలోకం దిగిరాదు కదా, ఎక్కడి నుంచి పరలోకానికి వెళ్ళాలి కానీ ఈ పదం మనం వాడతాం. కాబట్టి అసలు వాడు ఎలాంటి వాడు ఏం కాదు. అబ్బాబ్బాయికి రాసిండండి ఆయన, ఏమి రాసిండండి ఆయన వాక్యం తెలియదండి సార్కి. అది సోమిరి గారు అందరూ పాస్టర్లు అయితే, ఆ పాస్టర్లు సోమిరి గారు కవితలు అయితే ఇలాంటి వస్తాయి పాటలు. ఆడి చదువు సమ రావడానికి ఏమి చదువు సమ్మెత్తపడాలి కానీ టమాట చూపెడతా నీకు అన్నీ చూపిస్తా. ఈరోజు నాకు తెలిసి ఏ సంఘములో వాక్యం బోధించే కరెక్ట్ బోధకులు అంటే మీరు నమ్మాలి. అంత అడగాలి పుడేగాలి ఏదో జోలేసుకోవాలి రావాలి, నాలుగు రోజుల మాటలు చెప్పాలి, జోలు నింపుకోవాలి పోవాలి. ఎవరు సంఘం మొత్తం ఆదివారం పోవరం తిరిగేత అయిపోద్ది కదా. కనుక మన దేవుని పిల్లల క్రైస్తవుడు అంటే అది. అలా ఉంటే నీ ఆత్మ వెలిగింది, లేకపోతే నీ ఆత్మ పోతుంది. మేఘమును తలసి ఉంచాడు, అది చూడగానే జలప్రలయం, తన వెనకాల దేవుని యొక్క బాధ, ఇవన్నీ గుర్తు రావాలి. ఇంద్రధనుసు చూస్తే పొలకెంత కలగకూడదు, అది కనువిప్పు కలగాలి. దేవుని పిల్లారా, ఇంద్రధనుసు చూస్తే కనువిప్పు కలగాలి మనకి. బా ఇదా దేవుడి ఉద్దేశం కలగాలి. అయిపోయింది, తరాలు వచ్చేస్తుంది, తరాలు వచ్చేస్తుంది. యాకోబు వంశాన్ని పిల్లలు పుట్టారు, 12 గోత్రాలుగా విడిపోయారు, భూమి ఎంతటా వ్యాపించారు, సమస్తం నిండుతుంది, వారి మీద ప్రవక్తలు వస్తున్నారు. ఆ ప్రవక్తలు ఒక పెద్ద ప్రవక్త యెషయా గారి ద్వారా మరలా ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అంటే ఎప్పటి నోవాహు ఎప్పటి యెషయా, సంబంధం లేదు, తరాలు చాలా కలిసిపోయాయి, వేల సంవత్సరాలు కలుస్తున్నాయి. మరలా యెషయా గారి ద్వారా ఇజ్రాయెల్ మధ్య ఏ నోవాహు కాలంలో అయితే ధనుసు గురించి మాట్లాడాడు, ఆ ధనుసు గురించి మరలా గుర్తు చేస్తున్నాడంటే ఎప్పుడూ దేవుడు గుర్తు చేస్తూనే ఉంటాడు. ఆదివారం అంటే అర్థం అది. 7 రోజులు నువ్వు ఎలా తిరిగావో ఒక్కసారి గుర్తు చేసుకోవంటే నువ్వు పడుకొని ఆలోచించవు. సోమవారం ఏ కూర అనుకున్న తప్పులు చెప్పగలవా? అసలు బుధవారం గుర్తుండదు, ఆలోచించాలి. ఇప్పుడు సోమవారం ఏమంటాం, మటన్ సిగ్గు గుర్తుండదు. ఇప్పుడు ఏదో సేషన్ గుర్తుందా? మొన్న మంగళవారం ఏదో సేషన్ గుర్తుంటుందా? గుర్తుండదు. ఇవి గుర్తు లేకపోయినా పర్వాలేదు. పోయిన ఆదివారం ఏం ప్రసంగం చేసిన గుర్తుందా? అసలు గుర్తుంది. పోయి శుక్రవారం ఏం మాట్లాడుతున్నా గుర్తుంటుందా? ఇవి గుర్తుండదు. మనకు ఏం గుర్తుంటుందంటే చిన్నప్పుడు 7 తరగతి సినిమా చూస్తుంది, అది గుర్తుండదు. చిన్ననాటి స్నేహితుడు గుర్తుంటాడు, అది మెమరీ పవర్ అనుకుంటున్నాడు. దాని మెమరీ పవర్ ఉన్నది సండే, అది దాని మెమరీ పవర్ ఎందుకంటారు? మెమరీ పవర్ అంటే వాక్యం. అది మేమే దేవుని పిల్లల కనుక దేవుడు నా పిల్లలు మర్చిపోతారేమోనని, నోవాహు కాలంలో చేసినటువంటి నిబంధనని తిరిగి మరణ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత యెషయా గారి ద్వారా తిరిగి మళ్ళా గొడ్లంటే కొట్టుకు మాకండి వెలకట్టలేదు అని అర్థం. అక్కడ అందుకే పదాలు వాడుతూ ఉంటాం. మళ్ళా తెగలకి అయిపోయారు, నా వాళ్ళకి యెషయా గారికి కోట సంవత్సరాలు అయిపోయిందా? దీర్ఘకాలం అని అర్థం. అది ఇది చెప్పాలంటే టైం జరిగిపోదు ఇక్కడ. కనుక దీర్ఘకాలం అది, సంవత్సరాల తర్వాత మళ్ళా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి అన్నమాట, యెషయా గ్రంథము 54:9-10 నోవాహు కాలమున జలప్రణయమును గూర్చి నేను చేసినట్లు చేయలేను, జలములు భూమి మీదకి ఇకను పొరుచు రావని నోవాహు కాలమున జలప్రణయమును గూర్చి నేను చెప్పినట్లు చేయదును. ఏం చెప్పా? ఇక జలప్రణయం రాదు, ఇక రాదు. అంటే అప్పటి వరకు మళ్ళా జలప్రణయం రాలేదు. యెషయా గారి ద్వారా ఈ మాట లోకానికి అందబడుతున్న తరుణం వరకు జలప్రలయం రాలా. బైబిల్లో అసలు జలప్రలయం ఒకటే లేదు. ప్రియమైన దేవుని పిల్ల, ఇప్పటికీ కూడా అదే మాట్లాడుతున్నాడు. నోవాహు కాలమున జలప్రలయమును గురించి నేను చెప్పినట్లు చేయదును, జలములు భూమి మీదకి ఇకను పొరుచు రామని
నా వాగు కాలమున నేను ఒట్టు పెట్టుకునేటట్లు నీ మీద కోపముగా ఉండిననియు నిన్ను పెద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. నీ మీద కోపంగా ఉండమనియు గద్దెంపుననియు ఒట్టు పెట్టుకున్నా. చలపలేం రాదని ఒట్టు పెట్టుకున్నా. దేవుడు ఒట్టు పెట్టుకుండు. తన మీద తాను ఒట్టేసుకున్నాడండి దేవుడు. కానీ దేవుడు తన మీద తానే ఒట్టేసుకున్నాడు. యెషయా చెబుతున్నాడు, నో కాలంలో జలపలేం వచ్చినట్టు మళ్ళా రానివ్వను, నా మీద ఒట్టు పొరుచు రానివ్వను, నా మీద ఒట్టు అని కోపంగా ఉండను, నా మీద ఒట్టు ఒట్టు పెట్టుకుంటాడు దేవుడు. నేను గద్దెంపను, నా మీద ఒట్టు. మరి 7:11 కీర్తనలో దేవుడి గురించి ఏమైనా ఉంది? అండ్ అనుదినము కోపకూడదు దేవుడు అంటే, అంటే ఇప్పుడు ఒట్టు తీసి గట్టి పెట్టాడా లేదా? దేవుడు ఒట్టేశాడండి. ఈ మాట తీసేసుకొని ఒట్టేశాడు కాదు, ఒట్టేస్తే ఒట్లో ఉండాలి రాబా. దేవుడు ఒట్టేస్తే అసలు ఆయన వేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ ఒట్టేసిన దేవుడు తిరిగి వాళ్ళ కోపడిన ఉన్న దేవుడు ఎందుకు అనుదినము కోపం కలిగి ఉన్నాడు అంటే, ఆ ఒట్టుని కూడా పక్కన పెట్టేటట్టుగా నీ ప్రవర్తన భూమి మీద ఉంది. అది ఒట్టు పెట్టుకున్నాడు, రానివ్వను, కోపపడను కానీ అని మాట్లాడుతూ ఇంకేమంటుంది సార్? ఇంకా పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలు తొలగినా, మెట్టలు తొలగినా నా కృప నిన్ను విడిచిపోదు. నోవాహు జల ప్రళయంలో పర్వతాలు మునిగిపోయాయండి. ఆరారాతి పర్వతాలు మునిగిపోయాయంటే అది ఎంత విచిత్రం తెలుసా? ఇప్పటికీ ఉన్నది కదండి ఆరారాతి పర్వతాలు చరిత్రలో, ఎంత అయితే ఉండదు తెలుసా? ఇప్పటికీ ప్రపంచంలో ఎత్తిన పర్వతాలు అవే, అవి కూడా మునిగాయి. మెత్తలు తత్తలను ఇక చిన్న చిన్న ఒట్లో కొండలు మొత్తం దూదిలేసినట్టు లేచిపోయాయండి. అంటే కొట్టుకొని పోతుంది నీళ్ళల్లో. దేవుని ఉగ్రతకి ఏముందండి? ఏముందో పిల్లలు దేవుని పిల్లలు, పర్వతాలు మెట్టలు తంతరైనా కొట్టుకొని పోయినా నా కొమ్మని విడిచిపోదు. మరలా నేను తిరిగి దాన్ని స్థిరపరచలేదు. నేను ఒట్టి పెట్టుకుని నా మీద మాట్లాడుతూ సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు. అంటే సమాధానం ఇంద్రధనుసు కనబడితే దేవుడు మన పట్ల ప్రేమ కలిగి సమాధానం కలిగి ఉన్నాడు. అనుదినము కోపగించు దేవుడు సమాధానం కలిగి ఉన్నాడంటే మనం ఎలా ఉండాలండి? అసలు మనం ఎలా ఉండాలి చెప్పండి? మనం ఎలా ఉండాలి? ఇంకా ఎంత సమాధానంగా మనం ఉండాలి? సమాధానం కలిగి ఉండు, తొలగిపోదు మనకు అవి. నీ యందు జాలిపడి యోగవ చదువు, మన యందు జాలిపడి యోగవ చెబుతున్నాడు. జాలిపడ్డాడండి దేవుడు అంటే దేవుడిలో జాలి ఉందండి. జాలిమంతుడు దేవుడు, గుణవంతుడు దేవుడు, ప్రేమవంతుడు దేవుడు, అన్నీ అలాంటి దేవుడు సెలవిచ్చాడని గుర్తు పెట్టుకున్నాడు. అంటే తిరిగి మరలా భూమి మీదకి నేను జల ప్రళయాన్ని రప్పించను, నా నిబంధనకు నేను పెట్టుకున్న గుర్తు ఇదే, ఒక స్టాంప్ తరతరాలకి ఉండిపోయింది. ఎప్పటికీ ఉన్నది అది, కానీ ఎప్పటికీ కూడా మనకు అందదు అది, ఇప్పటికీ అందరాది. కోట్ల సంవత్సరాల సృష్టి పుట్టి అనేక మంది ఈరోజున సువార్త చెబుతున్నా, ఎందుకు మనం చూస్తున్న ఇంద్రధనుసు గురించి మనకు అందలేదంటే, లోకానుసారమైన జ్ఞానంతో పుస్తకాల్లో దైవజ్ఞానం అందదు, మేధావి అనుకున్న వాడి మనసులో దైవజ్ఞానం ఉండదు, కాబట్టి మనసులో అసంతృప్తిగా ఉండదు. ఇక ఎలా తెలుస్తుంది మనకి? అందుకే చాలా భరోసాగా ఉంటాం మేము. ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఒక రిఫరెన్స్ ఆ బాధ మీద నిలబడుతుంది, ఒక రిఫరెన్స్ ఆ బాధని ఆలస్యపరిస్తుంది, ఒక రిఫరెన్స్ ధైర్యాన్ని ఇస్తుంది. అట్లా ఇన్ని లక్షల రిఫరెన్స్ మనకు అంటుకుని ఉన్నప్పుడు క్రైస్తవుడు ఎందుకు అధైర్యంగా ఉంటున్నాడు, ఎందుకు ఐహిక విచారంగా ఉంటున్నాడు, ఎందుకు దేవుడికి దూరంగా ఉంటున్నాడంటే బహుశా వాడికి అందరా బాధ మీద ఒక రిఫరెన్స్ వచ్చి కూర్చోవాలి బాధ మీద, అప్పుడు తేలిపోద్ది బాధ. అలా ఎప్పుడైతే మనకు అందిద్దో బాగుంటుంది.
అంటే మేఘములో నా ధనస్సు ఉంచానని. ఆ ధనస్సు చూస్తే నేను ఒట్టు పెట్టుకున్నా కదా, కోపపడనని గద్దెప్పునని జలప్రలయం రప్పించనని మీ మీద జాలి పడతానని సమాధానం కలిగి ఉంటానని ఇవన్నీ గుర్తు రావాలి. అదే సుందరంగా అవన్నీ గుర్తే వస్తాయి మనకి. ఏమండి అవన్నీ గుర్తే వస్తాయి? యాప్లో కూడా ఎంత రోజు పెట్టిన దాని మధ్యలో అసలు మమ్మల్ని ఏం పొడిచావు లోపల అసలు అర్హత ఉండాలి మనకి దాని గురించి తెలుసా? ఏమండి ఒక యాప్లో ఒక ఫిగర్ పెట్టాలంటే బీర్ బాటిల్ పెట్టుకున్న బాగుందిరా, చాయ్ కప్పులు పెట్టావు బాగుంది అవి చెబుతుంటే నీ మనసు అక్కడ ఉందని. అట్లా నువ్వు ఎక్కడైతే నీ ఫిగర్ తీస్తావో అక్కడ ఏముందో అర్థమైంది. కానీ మనం డిజైన్ చేసి పెడతాం చూడండి యాప్లో మనకి కప్పుల్లో గిప్పుల్లో ఉండవండి. అంటే ఒక లవ్ సింబల్ వేసి కప్పులో పెడతాం, కప్పులు లవ్ సింబల్ వేసి పెట్టారు అంటే ఎక్కడ ఉన్నా సరే ఆ ప్రేమ ఎప్పుడు ఆవరించి ఉంటుంది అని పెట్టాం. ప్రేమ నా దేవుని పిల్లలు ఏదైనా సరే చేసేటప్పుడు మనకి బైబిల్ మీద అవగాహన ఉంటే దాన్ని ఖచ్చితంగా చేయగలం. అవును అడిగాడు మొన్న క్రైస్తవులు అంటే సాధువు కదా, గొర్రెలంటారు కదా దేవుడు, మరి మీరేంటి సింహం అంటున్నారు అన్నాడు. మనం అనుకుంటామా ఏమంటే వాయిస్ అసెంబ్లీ చేస్తాం వాట్సాప్ నుంచి మరి ఇప్పుడే నువ్వు చాలా సింహుడు స్వామి గొర్రెల స్వభావమే, కానీ రాబోతున్నటువంటి యేసుక్రీస్తువారు సింహం ఆయన ఉన్నప్పుడు గొర్రెపిల్లే ఉన్నప్పుడు గొర్రెపిల్ల నాయన మేము నాదట్లా ఉన్నప్పుడు గొర్రె స్వభావమే ఉన్నది ఆయనకి. ఇప్పుడు గొర్రె స్వభావంతో రావట్లేదు సింహాపు స్వభావం కలిగి ఉన్నాడు. ప్రజెంట్కి నువ్వు ఏడంలో రా అన్న రాకుండా ఉన్నాడు. మరి నువ్వు చెప్పింది ఏంది రా అన్న అన్న ఎంత ఆలోచించలేదన్నా గట్టి గోపురే జుట్టుడిపోతుంది. ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదా ఏది పెడితే పెట్టేస్తారండి ఫేస్బుక్లో. ఇదండి క్రైస్తవ స్థితి అండి. వీడికి ఎందుకండి సేవలు చెప్పండి? వార్తలు రాకపోతే దెబ్బలయ్యి లేదా తగలబెట్టేది అంతేగా చెత్త సేదాలు చేయమాకు మైండ్ బాగుంది జనాలకి. కనుక మిమ్మల్ని దేవుని పిల్లారా ఒకటి పోస్ట్ చేయాలన్నా ఒకటి దేవుడి ఆలోచనలు స్థిరపరచాలన్నా నీకు బైబిల్ పరిజ్ఞానం చాలా అవసరం. ఇది లేకుండా ఏం చేయలేవు. కనుక నిబంధన స్థిరపరిచాడు ఒట్టు పెట్టుకున్నాడు. ఆ ఒట్టు ఇప్పటికీ కొనసాగుతుంది. ఒట్టు పెట్టుకోవడం అర్థమే తెలుసా అండి తొలగిపోతుందని. కానీ పరలోకములో కూడా దేవుడు పరలోకములో ఉంటూ పరిపాలన చేస్తున్న మనందరూ తెలుసు. ఆ పరలోకములో కూడా పెట్టుకున్న ఒట్టు ఎక్కడ తప్పిపోద్దేమో అని మరి మూడు లోకాలు ఒకసారి పరిపాలించాలి బోర్డు ఎంత పడు దానికి. కానీ మనం అప్పుడప్పుడు ఒడ్డుంటాం మర్చిపోయింది పెద్ద పనులు పడి నిజమే. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి మనకి కానీ ఆయనకి మూడు లోకాల మీద పనులు ఉన్నాయి ఆయనకి ఎక్కడ మరిచిపోతారేమోనని. ఆయన పరలోకంలో ఉంటున్నా ఆయనకి ఎదురుగా పెట్టుకోండి ఆ గుర్తుని. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఆ పదం ఏంది పిల్లల మధ్య దేవుడు పెట్టుకున్న ఒట్టు దేవుడు మర్చిపోతాడని తను కూర్చున్న సింహాసనం ఎదురుగా పెట్టుకున్నాడు గుర్తు. మనమేం పెట్టుకుంటాం ఇంట్లో పెయింటింగ్ పెట్టుకుంటాం, పెయింటింగ్ పెట్టుకుంటాం మన ఇంట్లో సీతాకోక శిలకలే పావురాలే లేదా ఇంకేది ఇంకేది పెట్టుకుంటుంటాం. కానీ దేవుడు తను ఒట్టు పెట్టుకున్న సంగతి మరిచిపోతానని ఇంద్రధనస్సును ధనస్సును ఎదురుగా పెట్టుకున్నాడు అంటే చూస్తూ ఉండాలి. ఎప్పుడు గుర్తు రావాలా ఎప్పుడు గుర్తు రావాలి మనకి శుక్రవారం అన్నా ఆదివారం అన్నా ప్రార్థన అన్నా ఖచ్చితంగా గుర్తు ఉండిపోవాలి. అంత గుర్తు పెట్టుకోవాలి. దేవుడే గుర్తు పెట్టుకోగలేనిది నన్ను మనిషి ఎందుకు పెట్టుకోడండి గుర్తు అసలు మర్చిపోయినండి నేను అంటుంటాను. సహజం మనకు అంత పెద్ద లేదు కాబట్టి మర్చిపోతాం. కానీ దేవుడు మర్చిపోలా మర్చిపోయే మనిషి కూడా కాదు అలాగే మనసు కూడా లేదు అయినా ఎదురు పెట్టుకున్నాడు మనం మర్చిపోతాం. గుర్తు చేసినప్పుడు గుర్తు రాదు అయినా పెట్టుకో పైపెచ్చి మనం దేవుని పిల్లలు మనం చెప్పుకోవడానికి సరిపోతుంది. కాబట్టి ఆకాశంలో ఇచ్చారు మనకి ఇంద్రదర్శనం అదే ఇంద్రదర్శనం తీసుకెళ్ళి మళ్ళా దేవుడు తను ఉంటున్నటువంటి సింహాసనం ఎదురుగా పెట్టుకున్నాడు అంటే నా పిల్లల మధ్య నేను చేసింది మర్చిపోకూడదు మర్చిపోకూడదు. ఎంత ప్రేమ అండి పిల్లలంటే అంత ప్రేమ మనకుంటుందా? అబ్బో మాటల్లో తేనె కంటే ఎక్కువగా అని కానీ
చెప్పండి మాటలు. మాట మాట ఆడితే దానికి సొల్లు అంటారా తేనమ్మ? మాట మాట తేను కాదు సొల్లు గారికి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మహాశక్తిమంతుడు. ఆయన మర్చిపోతా అన్న ఆలోచనతో ఎదురుగా పెట్టుకుంటే దేవుడు ఇచ్చిన వాక్యాలు కానీ దేవుడు ఇచ్చినటువంటి సంగతిని కానీ చెప్పేవాడు కరెక్ట్గా చెబుతున్నాడా లేదా అని ఒక గుర్తుని మాత్రం మనం మనసులో పెట్టుకోలేమండి. ఏదేనండి హైదరాబాద్ వచ్చాను ఆ చర్చికి వెళ్ళా ఇక అంతేనండి ఇక అలవాటు అయిపోయింది అనకు రాదని తెలుసు కానీ ఏం చేస్తాం? వెంబడి ఆన్సర్ చేద్దే నువ్వు పోతామని మాకు తెలుసు కానీ ఏం చేయగలవు అంతే అంతకలేదు. సస్తే కానీ ఖచ్చితంగా ఎన్ని గుర్తురావు బతుకుండగా మనిషికి బలుపు ఎక్కువ పెద్దగా నమ్మ మనమా అలా చెప్పం. ఎందుకంటే అలా చెప్తే ఎవరొస్తారండి సంఘానికి? సంఘానికి రావాలంటే వాక్యం మీద ప్రేమలో వస్తాడు, లోకం మీద ప్రేమలోనే పక్కన వెళ్తాడు, వ్యాపారం చేసేవాడు వాళ్ళ పడతాడు, బాధ కలిగిన వాడు వాక్యంతో వెళ్తాడు. మనకి వ్యాపారం చేస్తే అంతే ఉంటుందండి ప్రేమల దేవుని పిల్లలు. అందుకని ఈ రోజున మనం ఎక్కడ మాట్లాడుతున్నాం అంటే హోలీ టీవీ మాట్లాడుతున్నాం, రక్షణ మాట్లాడుతున్నాం, కొన్ని అప్పులు ఉన్నాయి అది తీరిపోతే ఇంకొక ఛానల్ ఉంటే మాట్లాడతాం. అది వదిలిపెట్టడం దేన్ని కనుక ప్రేమల దేవుని పిల్లలు అంటే వెళ్ళాలి ఏదో ఒక రూపంలో ఏదో ఒక యాంగిల్లో వాక్యం ఎప్పుడు వెళ్తూనే ఉండాలి. అది సంపాదన చేసుకొని కోడేజ్ తీసుకొని ఇతర ముగ్గురు పిల్లలు కానీ చేసుకొని వారి భవిష్యత్తు తీసుకొని ఇప్పుడు నువ్వేం చేస్తావు? అంతా బాగానే ఉంది నీ సంగతి ఏంది పోతే వెళ్ళిపోతాం. ఆ చూసామండి మనకి నమ్మకం ఎక్కువండి, నమ్మమండి మనం. ఆకాశంలో ఎప్పటికీ ఇంద్రదశ కనపడుతున్నది దేవుడు చెప్పానని రాయించినా అయినా నమ్మ. ఇక్కడి నుంచి వెళ్ళిపోయామంటే మన తలంపుల్లో మనమే హీరో అయిపోతాం. ఇవన్న దేవుడు పిల్లలు ముగిస్తే ఏమైపోతుందో తెలియాలి, ముగింపు రాకముందే భయం ఏంటో అర్థం చేసుకోవాలి. అది ఆకాశంలో పెట్టి మేఘాల్లో పెట్టి మర్చిపోతారని తిరిగి మనసు మహాసు ఎదురుగా పెట్టుకున్నాడంటే ఏంటండి ఆయన మనసు? ప్రకటన గ్రంథమో 4వ అధ్యాయమో 3వ వచనమో ఆసీనమైన వాడు ఎలా ఉంటుంది సైన దేవుడు ఆ దృష్టికి? సూర్యకాంత పద్మరాగమును పోలిన వాడు. సూర్యకాంత పద్మరాగము అంటే ఇక వర్ణించలేవు. ఇలాంటి వర్ణాన్ని దేవుడు సాతానుగా మారకముందు తన దగ్గర దోతకిచ్చాడండి. దాని కూడా ఇదేముంది తేజోనక్షత్రం అన్నాడండి ఆయన. అంటే పక్షపాతి కాడు దేవుడు, దూతలు కూడా అంత ప్రేమగా చూస్తాడైనా. అది అన్ని వర్ణాలు కలిగి ఉన్నది. మనసులో పుట్టింది తుచ్చమైన ఆలోచన తొక్కితే భూమి మీద కూర్చిపడింది అది. అంటే మొత్తం రాలిపోయే అర్థం. మనకు కూడా అంతేనండి, మొత్తం రాలిపోతే కానీ మీకు తెలియదు. కాబట్టి కన్నున్నప్పుడు బలుపు ఎక్కువ మనిషికి. అదే కండ అంటే ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ ఉంది సునాలి బింద్రే, చాలా సినిమాలు ఉంది కదా. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది తెలుసు మీకు? లండన్లో ఉంది. ఎందుకుందో తెలుసా? క్యాన్సర్తో ఉంది. ఏ సునాలి బింద్రేకి క్యాన్సరా? ఏ దానికి రాకూడదా? రాకూడదా? మరి మొన్నటిదాకా సినిమాలో బాగానే ఉందిగా, మేకప్ వేస్తే బాగానే ఉంటుంది, ఎవరైనా వస్తుంది ఎంత రోగం ఉన్నా బాగానే కనపడతారు. ఇప్పుడు రోగం బయటపడింది, ఏదో దగ్గు వచ్చిందంట, వెళ్ళి కనుక్కుంటే క్యాన్సర్ అంతే తప్పలు అమ్మడిపోయింది. ఇప్పుడు తిరిగి వస్తుందో రాదో కూడా తెలియదు అనమాట. మనం కూడా అంతే, పైకి బాగానే ఉన్నాం లోపల క్యాన్సర్ ఉంది. డాక్టర్ గారిని మనం చెబుతున్నాం పోతావు బాగు చేయించుకుంటావు విన్నవాడు ఇష్టం అది. అందుకంటే ఆయన ఆశీనుడైన వాడు, ఆశీనమైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను కోరినవాడు మరకటములు ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనం ఆవరించి ఉండెను. మరకటములు ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనం ఆవరించి ఉంది అంటే ఇంద్రధనుసు ఎంత బాగా మెరుస్తుంది మీరు చూడండి, ఎంత బాగా మెరుస్తుంది. ఆకాశంలో ఎంత పెద్దగా ఆ మూల నుంచి మూలకు వచ్చిందంటే దాని వ్యాసార్థం ఎంత, వ్యాసార్థం ఎంత అసలు వర్ణించలేమండి. ఎన్ని కోట్ల కిలోమీటర్ల వ్యాసార్థం కలిగి ఉండదు మనకు తెలియదు.
అందుకని అక్కడ కనబడుతున్నారు కంటికి. దూరంగా ఉండదనుకోండి, పెద్ద కొండైనా ఇంత కనబడుతుంది మనకి. కానీ పెద్ద కొండ కూడా మనకి చాలా పెద్ద కనబడింది అనుకో, ఇంకా జరిగి పెద్ద కొండ ఉంటుందో. భూమి మీద నుండి ఆకాశం వైపు మన దృష్టి వేసి చూస్తుంటే అయినా సరే మన దృష్టికి అంత పెద్దగా కనబడుతుందంటే అసలు దాని ఆకారం ఎంత, ఆకారం ఎంత, దాని ఆకారం మనకు తెలిస్తే సింహాసనం ముందు ఎదురుగా పెట్టుకున్న దేవుడి ఆకారాన్ని క్యాల్కులేట్ చేయకుండా మన ఇల్లు ఉంటుంది పెద్దగా. పెయింటింగ్ ఎంత ఉంటుందండి, పెద్దగా ఉంటుందండి. మా అయితే ఒక 5x5 feet ఉంటుంది అంతే, ఇంటికి అందంగా ఉంటుంది. 5x5 feet అంతకంటే ఎక్కువ పెట్టుకోలేదు. ఇల్లు ఎంత ఉంది, పెద్దగా ఉంది. అలా దేవుడు ఎంత పెద్దగా ఉండుంటాడు, తను కూర్చున్న సింహాసనం దగ్గర తను పెట్టుకున్నాడు. అదే ఇంత పెద్దగా మనకు కనబడుతుంటే ఆయన ఇంకా ఎంత పెద్ద ఆకారమో మీరు ఆలోచించండి. ఇలా వర్ణించాలన్న దేవుడిని ఇలా వెళ్ళాలి. అది సింహాసనం ముందు ఆవరించి ఉండను అంటే సింహాసనం ఆవరించి ఉన్నది, మేఘాలలో ఆవరించి మనకు కనబడుతుంది, సింహాసనంలో ఆవరించి కనబడుతుంది, అది దేవుడికి కనబడుతుంది. అది చూడటంతోనే ఆనాడు నవాబు జలప్రలయంలో నా పిల్లలకి ఇది ఇచ్చే భరోసా, ఇది ఇచ్చే భరోసా. అయినా సరే మన ప్రవర్తన మార్చుకోరా, కోపం వస్తుంది, బాధ వస్తుంది, అయినా సరే జలప్రలయం రప్పించకూడదు. అందుకే అనుదినము కోపడ్డ జలప్రలయం రాలా. ఆనాడు కోపడ్డ జలప్రలయం వచ్చింది, తన ప్రేమ పక్కకు వెళ్ళిపోయిన జలప్రలయం వచ్చింది. అలాంటి దేవుడు ఈరోజు నువ్వు కోపపడుతున్నా, అనుదినము కోపపడుతున్నా, జలప్రలయం రాలేదంటే ఆ నిబంధనకి ఆయన ఇచ్చినటువంటి విలువ ఎంత గొప్పది. నా మాట మీద ఆయన, మాట మీద ఆయన ఇంద్రధనుసు సింహాసనం ఆవరించి ఉండేది. పరలోకములో కూడా ఇంద్రధనుసు ఉందంటే నిజంగా ఏంటండి ఆయన నిబంధన, ఏంటండి ఆయన ఉద్దేశం, అండి ఏంటండి అది. అంతేకాదండి, పరలోకములో ఉండి పరదేశకు వెళ్తూ భూలోకానికి వస్తూ పరిపాలన జరిగిస్తున్నప్పుడు తిరిగి న్యూస్ అందిస్తూ ఉంటాయి కదా దూతలు, సరిపోతే తీసుకెళ్ళటం, ఇట్లా దూతలు ఉంటాయి కదా. ఇవి కూడా వాటి కిరీటాలలో ఆ ఇంద్రధనుసు పెట్టుకొని మన మధ్యకు వస్తున్నాయి, తిరిగి వెళ్తున్నాయి. అంటే దూతలు చూస్తే గుర్తు రావాలి, సింహాసనం కూర్చుంటే గుర్తు రావాలి, భూలోకాన్ని వచ్చి చూస్తే గుర్తు రావాలి, పరదేశకి వెళ్తే గుర్తు రావాలి. నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలి. నేను నా పిల్లల పట్ల చేసిన నిబద్ధత మనకు గుర్తుండదా అండి. ఒక మేలు జరిగిందని కొన్ని దొంపదేగ తెప్పదైనా మాత్రం తయారేసిపోతాం మనం. ఈ స్థితి ఎవడిచ్చాడు, ఈ బ్రతికి ఎవడిచ్చాడు, ఈ బ్రతికి వెనక దేవుని సంకల్పం ఏంటి, ఎక్కడ ఉన్న మనల్ని ఎందుకు ఇలా ప్రేమించాడు, ఎందుకు ఇలా తీసుకొచ్చాడు అని అసలు ఆలోచిస్తావా. ఇదంతా నా జ్ఞానం కాదు, పుట్టే నేను కన్నెర లేనంత వరకే నీ జ్ఞానం. నా కంటిలో కనపడే 10,000 నరాల్లో ఒక్క నరం బ్లడ్ పొంగినా నీ జ్ఞానం తెరక్కొచ్చేస్తే. అదే దేవుని మనసు కోపం, అదే దేవుని మనసు ప్రేమ. అర్థం కాదుగా, ఆపగలం దేనైనా ప్రేమ నా దేవుని పిల్లల. ఎందుకు తెలుసా, వరమండి, వరపుత్రులు మనం, పుత్రులు మనం దత్త తీసుకున్నాడు ఆయన, తన పుత్రుడు లోకానికి పంపించి మనలా దత్త తీసుకుంటున్నాడు. దత్త పుత్రులు మీద దేవుని పిల్లలు మనం లోకం నుంచి వేరైపోయి తిరిగి మన లోకంలో కలుస్తుంటే క్రీస్తు రక్తం ద్వారా దత్తత తీసుకోబడ్డ మనం. ఆ విషయం మనకు తెలియట్లా మర్చిపోతాం, మనం ప్రతిదీ మర్చిపోతాం. మనకి ఎంత చేస్తే ఎంత మాట్లాడుతున్నాం, అసలు మన జీవితంలో జీవితం అనే మన డైరీలో దేవుడి గురించిన ఒక్క పేర ఫుల్లింగ్ అంటారా ఈరోజు వరకు ఏమైనా చేసినట్టుగా ఏముండవండి. నీ పర్సనల్ నీ ఆత్మకథ రాస్తే మొత్తం నీ గురించే ఉంటుంది అక్కడ. దేవుడి డైరీలో నువ్వు ఏమైనా రాయగలవా, కొన్ని పెట్టిరే. ఇప్పుడు నీకు అర్థమైతే ఇప్పుడు ఈ ప్రసంగం విన్నప్పటి నుంచి ఒక డైరీ పెట్టుకొని ఈ ఆదివారం నుంచి రాయి, దేవుడికి ఏమంత ముగిడావో సంవత్సరాలు గడిచిన పేర విన్నదావు. ఎన్ని పేజీలు ఉంటాయి డైరీలో, 200 ఉంటాయి. అంటే జీవితకాలం నుంచి సమయానికి ఒక్క పేజీ కూడా పిలపవద్దు. నువ్వు దేవుడి కొరకు ఉపయోగపడిన ఇష్టం, కానీ దేవుడు
ఎక్కడ పోయినా మరవకూడదు, తను మరవకూడదని సింహాసనం ఎదురుగా ఆకాశంలో మేఘాల మధ్య పరలోకంలో తిరిగి సమాచారం అందిస్తున్న దూతల నెత్తి మీద కూడా అది పెట్టాడంటే ఏంటండి ఆయన ప్రేమ? అసలు ఆయనకి ఎంత అవసరమా? వింటేళ్ళు పోతే పోదు అనుకోవచ్చు ఆయన, కానీ అది కాదు. చెప్పాలి, నా పిల్లలు చెప్పాలి, నా నిబంధన ఇంత జాగ్రత్తగా గుర్తుగా ఉన్నది అని కోరుకున్నాడండి ఆయన. ఏ దూతలు కూడా పెట్టాడా? 10వ అధ్యాయము 1వ వచనము ప్రకటన గ్రంథము బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగివచ్చుట చూచితిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆది కాండము 9:11-12 రాసినట్టు మాట, మేఘములో నా ధనస్సు ఉంచితిని అన్నాడు ఆయన. 9:11-14 లాస్ట్ మాటల్లో 13:14 మనం ఆలోచిస్తే మేఘములో నా ధనస్సును ఉంచుతుని ఇప్పుడేమంటున్నాడు? ఒక దూత పరలోకం దిగి వచ్చి చూసుకుని ఆయన మేఘము ధరించుకొని ఉన్నాడు, మేఘము ధరించుకొని ఉన్నాడు. ధరించుకున్నాడు అంటే అర్థం ఏంటి? నీ కొరకే మేఘాన్ని తీసుకొచ్చాడు, నీ కొరకే. ఇది పక్కన పెట్టి సైంటిస్ట్ లోకం ఏమందంటే, భూ ఉపరితలంపై వేడి బాగుంటుంది కనుక ఆ వేడి సముద్ర భాగాల మీద గొప్పగా పడుతుంది కనుక ఆ పడ్డప్పుడు ఆ సముద్రంలో నీరు ఆవిరి దూదిపిండి లాంటి స్వభావం మేఘాల్లోకి వెళ్ళి చల్లటి గాలి ఎప్పుడైతే తగిలితో అలా ఆకాశంలో ప్రయాణించి ఎక్కడైతే చల్లటి వాతావరణం ఎక్కువగా ఉంటుందో అక్కడ అవి వసిస్తాయని, అవి వస్తున్నప్పుడు చల్లటి వాతావరణం ఏర్పడుతుందని, అటు మోతాదు బరువులైనప్పుడు బరువులైనప్పుడు అవి నీటిని వదులుతాయని, దీన్ని వర్షపాతం అని మనిషి చెప్పగలిగాడు. దీనికి ఇంతే అర్థమైంది. ఆ వేడి పుట్టించింది మీ అయ్యా, మీ తాత. ఇప్పటి వరకు ఏమంటే ఇప్పటి వరకు ఒక అవయసమా పేలిస్తే 5 నిమిషాలు తుస్సుమని ఆగిపోతుంది, ఒక లక్ష్మం పేస్తే 2 నిమిషాలు తప్పని ఆగిపోతుంది, భూచక్రం వేస్తే 3 నిమిషాలు ఆగిపోతుంది. కానీ 200,000,000,000 సంవత్సరాలుగా సూర్యుల్లో పొటాషియం కాల్షియం ఇలాంటి ఏమీ లేకుండా మండే పదార్థాలు లేకుండా సూర్యుడు మండుతుందంటే మండే గుణం పెట్టినాడు ఎవడో? ఆయనే పెట్టకపోతే భూమి మీద నీరు ఎలా ఆవిరైతుంది పైకి? మేఘాలే లేకపోతే ఆవిరైన నీరు ఎలా వెళ్ళిపోతుంది? దేవుడి దండ నుంచి గాలి రాకపోతే మేఘాలు ఎలా ప్రయాణం చేస్తాయి? చల్లటి వాతావరణం ఎలా ఇవ్వగలం? వర్షపాతం చెప్పుకుంటామే దాన్ని ఎలా రాగలిగింది? మనిషికి తెలిసింది కొంత, క్రైస్తవు తెలియాల్సింది కొండంత. మనకి ఇది కూడా తెలియదు అసలు. ఎందుకంటే మనం ఆలోచించం ఏది, బైబిల్ ఉన్నా ఆలోచించం. నువ్వు ఎక్కడికో వెళ్ళి సోదిగారి పుస్తకాలు చదివేసి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మనసు పెట్టి ఆలోచించు, ఖచ్చితంగా చెప్తాడు దేవుడు. అది ఆయన మేఘము ధరించుకొని ఉండేను. మేఘాన్ని ధరించుకుందేవారు దూత నీటి కొరకు ధరించుకుంది. ఆ నీరు రావాలి. నీరు ఎక్కడుంది? ఒకప్పుడు పైన ఉండేది. నోవాహు జలపాలి వచ్చినప్పుడు ఆకాశం తుమ్ములు నింపబడిను, నింపబడ్డ ఆకాశం తుమ్ములు భూమి మీదకి వచ్చిన తర్వాత 300 గా నీరు ఉంది. ఇప్పుడు ఈ నీరు మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళాలంటే ఎండ తీవ్రతగా ఎక్కువ చేసిన దేవుడు దూతను పంపించాడు, వెళ్ళి వాటర్ వస్తుంది పట్టుకో. పట్టాను ఆయన సొక్కా వేసుకున్నాడండి. ఇప్పుడు దాంట్లోకి వచ్చేస్తాను, ఇప్పుడు విదిలించు, విదిలించాలి. ఎక్కడ నా పిల్లలు బాగుంటున్నారు, వెలిసాయాడు అక్కడ. వాడు దులిపితే దేవుడి మాట విని ఇదిగో భూమి మీదకి పడ్డే తుప్పర్లో నిజం కాదా, సత్యం కాదా, కథ. మేఘోపదనం పేరట ఒక మాజీ సీఎం 1,000,000,000 రూపాయలు హెచ్చిస్తే మేఘాలు కృత్రిమ మేఘాలు కలిగించి ఒక్క మేఘం కలగడానికి 5,000,000,000 కోట్లు ఖర్చు అయింది. ఆకాశంలో నీ కంటికి 8,000,000,000 మేఘాలు కనబడుతున్నాయి. 8,000,000,000 కోట్లు దేవుడికి హెచ్చించగలవు. త్యాగా వచ్చింది కాబట్టి పీల్చేసుకుంటాం వాళ్ళని భయపరిచి వాన పడింది అమ్మ దగ్గర చర్చికి రానైపోయిందా పిడుగు పడింది దద్దు వెళ్ళిపోయింది అసలు ఇంకా రా ఇంకా వాన కురిపించడు
మనస్సు పొలగించి పరిగెత్తాలి. వర్షం పడితే చచ్చి పాస్టర్ అవ్వాలి, వాన పడిందయ్యా పోవాలి చర్చికి, మరి 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 తడితే మన పడకెత్తావా ఏంటి? పిడుగు పడింది మొత్తం దగ్గర వెళ్ళిపోతుంది. అది ఇంక నువ్వు ఎవరో పనిచేయాలి, ఇంకా కొంపలో పనిచేయో, ఇంట్లో పనిచేయో, దేవుడికి అసలుకే పనిచేయవు. పిడుగు పడకముందే వాన పడుద్ది, వాన పడ్డప్పుడు నువ్వు దేవుళ్ళు ఉండాలి. ఉండవాలి మనం ప్రేమ దేవుని పిల్లలు. ఎందుకు వెనకెళ్తున్నాడు మనిషి? సావు దగ్గరకు వస్తే అలా జరిగింది. అది భయం లేక, భయం నేర్పక, దేవుడి కష్టం ప్రజలకు అందక, పిల్లలకు అందక, ఎస్పెషలీ బోధించే వాడికి తెలియక ఇంక ఈడేం చెప్పేది, ఈడేం చెప్తాడు? ఇంకా మేఘము ధరించుకొని ఉండేను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండేను, బలిసిద్ధమైన దూత. మేఘాన్ని పోయాలంటే బలం కావాలి మరి. నేను కాలి బస్తా 10 కేజీలు పోయినావు, కానీ అదే బస్తాలో ఒక 10 కేజీలు ఏమన్నా వేసుకుని వేసి దాన్ని మొయ్యాలంటే బలం కావాలి. బక్కలు పెట్టడం చచ్చిపోతుంది. అందుకే కొన్ని దూతలు మేఘాలుగా, కొన్ని దూతలు వాయువులుగా, కొన్ని దూతలు అగ్ని జ్వాలలుగా కేడవగా మారిపోయాయి, విభజించబడ్డాయి. బలిష్టమైన దూత మేఘాన్ని మొయ్యాలి కనుక శిరస్సు మీద ఇంద్రధనస్సు పెట్టుకొని మేఘాన్ని మోస్తున్నాడు. ఇప్పుడు చూడండి రా, దూత కనపడలా, మేఘం కనపడుతుంది, ఇంద్రధనస్సు కనపడుతుంది. దూత ఎందుకు కనపడదు చెప్పండి? ఆత్మ కనుక కనపడలేదు సోదర. దూత ఆత్మలు కనుక కనపడలేదు. మేఘం ఆత్మ కాదు కదా, ఇంద్రధనస్సు కలగబడ్డే కలిగింది కదా, పుట్టించాడు కదా, కలగబడ్డే కలిగింది, పుట్టించింది, కంటికి కనబడింది. ఆత్మగా ఉన్న దూత మోస్తుంది అది కనపడదా? కళ్ళు దెబ్బే కనపడలేదా? శిరస్సు మీద, శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉంది అది కనపడుతుంది. మరి శిరస్సు ఏది? అది కనపడదు. మేఘాన్ని నెత్తి మీద పెట్టుకొని, మేఘాన్ని ఎత్తుకొని, మేఘాన్ని ధరించుకొని, శిరస్సు నెత్తి మీద పెట్టుకొని, మేఘాల మధ్య తన శిరస్సు మీద ఉన్నటువంటి దాన్ని ఈ రోజున నీ కంటికి కనపడుతుంటే ఇంద్రధనుసులో 7 రంగులు పాట రాసి మీరు గిట్టెత్తావా? కవి చీచేత్రే ప్రిమిన దేవుని పిల్ల, దేవుడిది అది. శిరస్సు మీద ఇంద్రధనుసు ఉండను, ఆయన ముఖము సూర్య బింబములను, ఆయన పాదము అగ్ని స్తంభములను. అంటే శిరస్సు సూర్యబింబం, అగ్ని స్తంభం వేడి. అగ్నిస్తంభం అంటే వేడి, సూర్యుడు అంటే వెలుగు, వేడి. దేవుడి ద్వారా రాబడింది వేడి, అగ్ని మసలబడింది, ఉష్ణం భూమి మీద కనబడుతుంది కదా, బగ్గ బగ్గ మండుతుంది అంట అది. ఇప్పుడు ఆవిరైపోయింది నీరు, దూత రానే వచ్చింది పట్టుకొని అది క్యాచ్ చేసింది, తిరిగి మళ్ళా వదిలేస్తుంది. దేవుడి చల్లారు, అందుకే వర్షాలు పడుతున్నాయి. దేవుడి ప్రేమ చల్లారితే వర్షాలు పడ ఇంకా. అగ్ని చల్లారితే ఇంకేముంటుందండి, సగేముంటుంది ఇంకా. ప్రేమ దేవుడి పిల్లారా, దీని వెనకాల నిన్నున్నాయ్యా, అంటే ఇంద్రధనుస్సుని దూతల నెత్తి మీద కూడా పెట్టాడండి ఆయన. ఏంటి సమాచారం? మాట్లాడుతుంటే మాట వింటూ తన చూపుని ఆ ఇంద్రధనుసు వేస్తున్నాడు. అది నిబంధన గుర్తొస్తుంది, చెప్పే మాటలు బాధేస్తుంది అని. అది చూస్తే నా నిబంధన గుర్తొస్తుంది అని దూత చెబుతుంది. యథవ సకలంగా క్రైస్తవం లేరు నాయన, బాధేస్తాం. నిబంధన గుర్తొస్తుంది, బాధేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? నలిగిపోవట్లా దేవుడు, నలిగిపోవట్లేదండి. నలిగిపోతున్నాడు ప్రేమ దేవుని పిల్లారా, నలిగిపోతున్నాడు ఆయన. మనకు అర్థమవదు, నలిగిపోవట్లు. దూత సమాచారం సేకరించింది, దూత చెబుతుంటుంది ఎక్కడికి వెళ్ళావు నాయన, ఇండియాలో ప్రాంతానికి వెళ్ళావు, ఏంటి మ్యాటర్ ఆదివారం, ఇది నాయన పరిస్థితి, బాగా డాన్స్ అయిపోయిపోయిన ఆయన. అది ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే రగులుతున్నాడు, పైన కనపడుతుంది. ఇప్పుడు ఆగాల ఏం చేయాలి చెప్పండి? దూత చెప్పే మాట తింటే బాధేస్తుంది, నిబంధన తప్పుదాయమోనని మళ్ళీ గుర్తొస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడి యొక్క కోపం చల్లారుతుంది?
ఈ రెండింటిలో ఏం చేసినా ఏంటి మనకి పొరపాటు పూర్ణమాది విన్నాడా మనకు వస్తాం, నిబంధన పక్కన పెట్టాడా మనకు వస్తాం, నిబంధన పక్కన పెట్టినా దూత మాట విన్నా సత్యని మాత్రం భూమి మీద నడవడే. ఇప్పుడు ఏం చేయాలి దేవుడు, ఏం చేయాలి దేవుడు చూస్తున్నాడు కుమారు దేశం ఇస్తున్నాడు, తండ్రి నలిగిపోతున్నాడు. ఒక పక్కకు ఎదురుగా నిబంధన కనపడుతుంది, ఒక పక్క దూత పడుతున్నట్టుగా చెబుతుంది, కోపంతో నవ్వుతున్నాడు. 7:11 రాయించాడు నిబంధన గుర్తొస్తుంది, ఇవి ఆకాశంలో చూపిస్తున్నాడు, ఒక పక్క రగిలే చూపిస్తున్నాడు, ఒక పక్క నిబంధన చూస్తున్నాడు. ఏం చేయాలి, నా తండ్రి కోపాన్ని చల్లార్చాలి. నా తండ్రి నిబంధన అలాగే ఉంటుంది కనుక ఇప్పుడు నేనేం చేయాలంటే నన్ను వెళ్తాను లోకానికి. ఎందుకు రాయినా, కనీసం నీ కుమారుడిగా వెళ్ళినా మా తండ్రి కొడుకు వచ్చాడని మా పెద్దవాడు వచ్చాడని కనీసం నేను ఆగుతారేమో అని దాన్ని సరే వెళ్ళి కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు రాకతోనే క్రైస్తవ ప్రపంచానికి ఒక రకమైన లక్ష్యం రాగలిగింది. అంటే ఆ మార్గం నుండి దూత ఇలాంటి ఎక్కువ చెప్పకుండా పర్వాలేదు నాయన సంఘంలో ఉంటున్నారు, పర్వాలేదు నాయన దేవుళ్ళు ఉంటున్నారు, నీ మాటలు ఉంటున్నారు, నీ మాటలు ఉంటున్నారు, నీ రక్తములు ఉంటున్నారు, నీ శరీరములు ఉంటున్నారు, ఇదిగో సాక్ష్యం అని సంఘాల మధ్య విశ్వాసుల శరీరాలను చూస్తూ వాళ్ళ యాక్టివేట్ మొత్తం అది చేరవేస్తుంటే కాస్త కూస్తూ తండ్రి ఆలకిస్తున్నాడు. అంటే ఆ కుమారుడు ఒక గుర్తుగా కావాలి లోకానికి. ఆనాడు జలప్రలయానికి ఒక గుర్తు పెట్టారు, కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నా కుమారుడు గుర్తుగా పెట్టాలి. అది ఏం గుర్తు తెలుసా, క్రైస్తవం మర్చిపోయింది మనం గుర్తు చేస్తున్నాం. మత్తయి సువార్త 26:26 వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరమని నా రక్తమని ఒక గుర్తిస్తున్నాడు. భోజనము చేయించుండగా అని అర్థం ఏంటి తెలుసా, ప్రసంగం అయిపోయిన అమ్మంటే అప్పుడు దాని బుద్ధికి బాగా మీరు ఎక్కడే చూడండి ఉచిత భోజనం అంటారు పేపర్లో వెళ్ళిపోతాం ముందు మనవాడికి సువార్త సభలు సువార్త ఉజ్జీవ సభలు పెడతాడు, కింద బ్రాకెట్లు పెద్దగా వేస్తాడు భోజన సదుపాయం కలదు అని. ఇప్పుడు సభలకు వెళ్తాం, ఏదో పెద్ద భక్తి పారవశ్యం మునిగిపోయిన వాళ్ళని వెంటనే వాక్యం పెట్టా. ఎప్పుడైతే ఇంకొక 2 నిమిషాల్లో లేట్ అయిపోయిన తల్లి ఇంకొక 2 నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించి మనందరం భోజనం వెళ్దాం అన్నాడు, ఏదో ఉంటా సీట్లో ఉంటాయిగా. అంటే ఇప్పుడు దాకా ఏమన్నారు, ఇప్పుడు దాకా ఏమీ ఉంటారు, ఏమి చూడండి బస్ సిస్టమ్ వచ్చిందిగా మాయదారు సిస్టమ్. ఇక ఆ సిస్టంలో కొట్టుకుంటారండి, కుక్కలు పారిపోయి దూరం దొక్కేనాయి మాది స్నానం దొక్కేసారు ఎవరు ఆ గుణమిచ్చింది దేవుడు మాకు, కానీ మా గుణం కూడా లాగేసుకుంటారు. అంటే మనం బతకడానికి ఈ గుణంలో ఉండమేరా, మా గుణంలో మేము ఉంటున్నాం, మేము ఎవరి గుణంలోకి వెళ్ళట్లేదు, కానీ మా గుణం కూడా లాగేసుకున్నారు గుణ తక్కువ ఎదో. ఇక చూడండి కాడుల కోట్లాట కుక్కల కోట్లాట కాకులు కోట్లాట పోయినట్టు పిల్లగా అంతేగా. ఎక్కడ చూడండి వీడు మాత్రం స్పెషల్గా తింటాడు, మళ్ళా వీడికి మళ్ళీ అన్నీ కావాలి, ఇంత దశలో 7 రంగులు కావాలి, వీడికి ప్లేట్లో 7 వర్ణాలు కావాలి. అది రైలు బాగా తింటుంది తక్కువ తినుకోండి అసలు క్షమించడం వల్లే ఎందుకు తప్పు చేసావు అతను, అంతే 7 కావాలి ఇప్పుడు నాకు ప్లేట్లో తిన్న దేవుని పిల్లారా. నిజం కాదా, తినేటప్పుడు ఇచ్చారు నా నిబంధనని, అక్కడ తిరిగేటప్పుడు ఇచ్చాడు నిబంధన, దేవుడు వాడు తిరుగుతుంటే అక్కడ నిబంధన ఇచ్చాడు, దేవుడు మాట ఇది తినేటప్పుడు ఎక్కడ ఇచ్చాడు నిబంధన, సేమ్ ఏం తెలాలి. వారు భోజనము చేయించుండగా తినేటప్పుడు రొట్టె పట్టుకుని ఆశీర్వించి నా శరీరం ద్రాక్షరసం పోసి ఆలోచన చేస్తున్నాడు, నా రక్తము ఇది నిబంధన, నా శరీరము నా రక్తము నిబంధన నిబంధన. దీనికి ఎప్పుడొచ్చాం మనం, ఇంతరసం మనకి ఎలాగైతే గుర్తుండదో ఈ నిబంధనలకు ఎప్పుడొచ్చాం కూడా గుర్తుండదు, అసలు రాము కూడా అంటే సోడం సోడం ప్రకృతి జరిగే మార్పులు కానీ పట్టించుకోవాలి, వాక్య వ్యవస్థ విధానం కానీ ఆలోచించాలి.
సేమ్ ఆలోచనే ఉంది వారికి మనకి. నిబంధన, ఈ వారం సంఘంలో నా దేవుడి నిబంధన మర్చిపోతే ఎలా అని బాధపడగలవు? లేదు, ఇంద్రధనుసును చూస్తున్నాడు, నోటి మాట వింటున్నాడు దూత పట్ల, అది గుర్తొస్తుంది తగ్గుతున్నాడు, ఇది వస్తుంది బాధపడుతున్నాడు, తగ్గుతున్నాడు బాధపడుతున్నాడు, తగ్గుతున్నాడు బాధపడుతున్నాడు. గుర్తు మనకు అసలు తగ్గడం లేదు బాగలేదు, వచ్చే వారం చూద్దాం భయ్య యాడి కాదు. ఇప్పుడు మాకు ఒక్క ఏంది అంటారు, మెటర్నిటీ డాక్టర్ నీకు ఎందుకురా పని, అది చూసుకుంటున్నా అది నీకు ఒక్క ఇంటి కూడా పోతావా అది బాబా ప్రాణంగా చదువుకున్నాను నేను కుక్కని, ఏ కుక్కను మనం చదువుకున్నావా కుక్క ఇంటి చూడాలి పోతావు ఆదివారం వదిలేసి, అంటే ఆదివారం అనే రోజు కుక్క కంటే తక్కువగా అనిపించింది అనమాట మనకి. వా ఏమిచ్చా దేవుడికి వా, ఇది ఏంటి క్రైస్తవ విశ్వాసుల బ్రతుకునిస్తూ జాబితా. పెద్దోడు ఉత్తమడే మాది నంగరాశి మాటలు అన్నీ ఏమండి, ఎదుటివాడి మీద ఎప్పుడు దుమ్మెత్తటమే, నిలబడి చెప్పడానికి మాత్రం అసలు పుట్టక ముందుకు రాదు. మళ్ళీ అన్ని నీతి కబుర్లే తెల్ల బట్టలేసి నాకు ఏ పాపంలో తెలియదు, అట్టిగా వెలిసి ఎంత పెట్టాలో మాది ఎత్తే తింటాం, నేను ఇటు సీకలు అట్టికాయనే, ఈ సీకట కూడా చెప్పారు మనం అట్టికాయనే ఏమండి. నంగరాశి గారు కదా ఏం కదా, ఎక్కడ ఉన్నా ఒకేలా ఉండాలి, మార్పు రాకూడదు, వర్షం ఎక్కడ పడ్డా చల్లగా పడింది, ఎచ్చగా పడ్డది మీ చేత చూసారా, దాని గుణమది ఏ ప్రాంతంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నీలో మార్పే రాకూడదు, అంత ప్రేమ నీలో ఉండాలి. ఏడంది అసలు మరి ఎక్కడ ఆనాడు వారి పట్ల నిబంధన చేశాడంటే జలప్రలయం రాదు, జలప్రలయం రాదన్నాడు కానీ అగ్ని కురిపించని చెప్పాడా కాదు. ఆ నిబంధన చూసి నాకేం గుర్తొస్తుంది, జలప్రలయం గురించి ఒక్కటే నిబంధన చేశాడంతే. ఇప్పుడు ఏ సృష్టి అయితే భూమి నుంచి వాక్యము కలిగిందో, వాక్యము ద్వారా కలిగిందో, ఆ వాక్యము ద్వారానే భూమి లైవ్ అయిపోయే రోజు దగ్గరకు వచ్చిందంటే జలప్రలయం రాలేక అగ్ని కురిపిస్తా. కానీ ఆయన వాగ్దానం చేసింది ఒక్క జలప్రలయానికే, మనం సంపద కొట్టేసుకుంటాం సకల బాగా, ఏ ఇంక రాదు ఇంక రాదు అని ఇంకొక పక్కన చాలా తెలియదు దేవుడు. ఆ నిబంధన చేసింది ఒక్కదానికే, నిబంధన మీరే నువ్వు. ఇప్పుడు ఏ మాట చేత అయితే సృష్టి కలిగిందో ఆ మాటే నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నది. పేతృపత్రిక ఉదయం కనపడింది మీకు కాబట్టి, రెండవ రాకం అదే మాటతో కాబోతుంది, కనుక అక్కడ దాకా మనకు పని లేదు, ఇక్కడే ఆలోచిస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని నిబంధనగా ఇచ్చాడు. ఎలా ఉంటే ఇచ్చాడు, ఆనాడు నోవాకు ఎలాంటి పరిస్థితుల్లో వారి గురించినటువంటి ఆవేదన చెందాడు, అంటే ఆ లోపల ఉన్నారే అలా మనం ఉన్నాం. కనుక అప్పుడు ఆదిచ్చాడు, ఇప్పుడు క్రీస్తు ఇచ్చాడు, అంటే మారు మనసు కావాలి. మారు మనసు లేక ఆనాడు జలప్రలయం వచ్చింది, మారు మనసు లేకపోతే ఈనాడు జలప్రలయం అయితే రాజులేంది. అది అగ్ని గంధకాలు ఒకనాడు సుగమ కుమారాల మీద కాల్చేసినట్టుగా భూమి మొత్తం అదే మాటతో అగ్ని చేత భద్రపరచబడింది. అది చాలా తెలియగలడు దేవుడు. కనుక మన దేవుని పిల్లలు మారు మనసు కోసం ఎప్పుడొచ్చాం నిబంధన లేక, మనం బాప్తిస్ట్ ఎప్పుడు తీసుకున్నాం, వాక్యం విన్నాం, మారు మనసు కలిగాం, ప్రభువాయగా నీ గురించి ఆలోచిస్తా, నీ గురించి బ్రతుకుతా, బ్రతికిస్తా, ఏ సమయమైనా సరే నీ సన్నిధిలో నా బాడీ కనబడింది. అది లోకంలో ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే, బ్రతికుండగా మన బాడీ చర్చలు కనబడుతుంది, సస్తే మాత్రం సమాధి తీసుకొచ్చి చేసుకొచ్చి అయ్యారు ప్రార్థన ఏంటంటే చర్చలు కడతారండి. శవానికి ప్రార్థన చేస్తే ఎంత పోతుంది స్వామి, అసలు నా దగ్గరికి కడతాను. బతుకున్నప్పుడు చెప్పాలి, ఒరే తిరక్కర నాయన ఆదివారం రారా, సంగరకు రారా, బతికుండగా ఆత్మ ఉండగా దేవుడి మాట ఉండగా పోరాడు. చచ్చిపోయాక ఇప్పుడు పెట్ల పెట్టేసి ఇప్పుడు ఊరేగించుకుంటూ వెళ్ళి చర్చలు పెట్టి అందరూ మౌనంగా ప్రార్థన చేస్తారు, పెద్ద బతు పనులు వచ్చాయట. ఒత్తుడు గుర్తుపెట్టుకోండి, బతుకుండగా రావాలి రా బాడీ, సచ్చినకు ఏం చేస్తే తన వల్ల ఏంటి ఉపయోగం. కానీ ఇప్పుడు శవాలను పెడతారు చర్చిలో, నిజమండి నాకు భలే అనిపిస్తుంది, అసలు క్రైస్తవానికి జ్ఞానం ఉండదండి, క్రైస్తవ బోర్డు గుడికి అసలు ఆలోచన ఉండదండి,
పండదండి పండదండి. ఆనాడు వారు మాట తప్పారు, గుర్తుగా తెచ్చారు. ఈనాడు మాట తప్పారు, గుర్తుగా క్రీస్తు శరీరాన్ని క్రీస్తు రక్తాన్ని ఇచ్చారు. ఎప్పుడు మారు మనసు కలిగి ఉండాలని. 2:38 అపొస్తల కార్యములు 2:38 మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుళ్ళకి వచ్చాం, నిబంధనలో మనం ఉన్నాం. ఈ నిబంధనకి నీళ్ళు తిన్న ఘనత ఎంతమంది జీవితాల్లో నేడు వరద వలె ప్రవహిస్తుంది మీరు ఆలోచించండి. కానీ దేవుడు మరిచిపోతాడని దూతల కిరీటములను మేఘాలను సింహాసనం మీద తన చుట్టూ ఆవరింప చేసుకొని దాన్ని చూస్తూ ఆ నిబంధన రాకుండా ఆయన కుమిలిపోతున్నాడే. బాప్తిసం తీసుకున్న తర్వాత క్రీస్తు నిబంధనలకు నేను వెళ్ళానని ఆ నిబంధన మరిస్తే ఖచ్చితంగా నాకు ప్రమాదం అని ఎందుకంటే గుర్తుండదు మనకి. ఎందుకు గుర్తుండదు? ఎందుకు గుర్తుండదు? ఎందుకు గుర్తుండదు? గుర్తుండదు. మేము దేవుడితే దేవుడితో గుర్తుపెట్టుకోవచ్చండి, మేము మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు గుర్తుపెట్టుకోవాలా? మనం గుర్తుపెట్టుకోవా? అసలు గుర్తుండాల్సిన మనకే దేవుడిగా. మనం ఆయన దగ్గరికి వెళ్తే సేఫ్, ఆయన మన దగ్గరికి వస్తే రెండు ఉంటాయి అక్కడ. ఒకటి సేఫా, ప్రాబ్లమా? మనం వెళ్ళామనుకో, ఒకటి సేఫ్, కొంప తీరి ఆయన వచ్చాడనుకోండి, కొంప గాలి. ఇప్పుడు ఆలోచించాలి, సేఫ్ జోన్లో ఉంటామా అన్సేఫ్ జోన్లో ఉంటామా? ఎలా ఉంటాం? ఆయన రాకముందే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది సంఘంలో కదా రావాలండి. వాక్యం అలా నిబంధనలకు వచ్చాం, బాప్తీసం తీసుకొని దేవుళ్ళకి వచ్చాం అర్థం తెలుసా? నిబంధన ఒక ఒడంబడిక చేసుకున్నాం మనం. ఇంకా ఈ ఒడంబడిక మర్చిపోతే జల ప్రళయం రాకపోవచ్చు, కానీ నీ ముసుగు ప్రళయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. బ్రతుకు తీరిపోతుంది, అంతే తీరిపోతుంటుంది. మన దేవుని పిల్లలు అది తీరిపోతుంది. అందుకే నిత్య నిబంధన ఒక కొత్త నిబంధన. ఆనాడు గుర్తుగా అది ఇచ్చాడు, ఈనాడు గుర్తుగా బైబిల్ ఇచ్చాడు. అసలు ఇంట్లో చూస్తే చాలండి, రేపు శుక్రవారం, రేపు ఆదివారం గుర్తొస్తూ ఉండాలి. దీంట్లో నా గురించి బాధపడద్దు, బైబిల్ ఎదురుగా ఉందంటే అర్థం తెలుసా? మన గురించి దేవుడు బాధపడకూడదని అర్థం. అందుకే మనం ఏం చెప్తాం తెలుసా? అని ఎక్కడో పెట్టేస్తాం, కనబడకూడదు. కానీ మనకి కనబడేటట్టుగా ఏముంటుంది తెలుసా? కంటికి ఎదురుగా ఉండేది టీవీ, కంటికి ఎదురుగా బైబిల్ ఉండదండి. మనకి కంటి ఎదురుగా బైబిల్ ఉంటే ఆయన బాధపడుతుంది మనకు అర్థమైంది. ఇప్పుడు బైబిల్ ఎప్పుడు తెలుసా? టీవీ వెనకాల ఉంటుంది. మీరు అర్థం తెలుసా? ప్రభా నీ సీసాపు నన్ను మరుగు చేయి, నేనైతే మురికి కప్పుకొడతా. అది టీవీ వెనక ఉంటుంది బైబిల్. నీ తెలియతే అది తగలేడా? అంత ఇష్యూ అయిపోయిందండి. నువ్వు పడుకున్నా లేచినా నువ్వు లేస్తే కనబడవలసింది బైబిల్. ఎక్కడ పెడతాను? ఎక్కడ పెడతాను? ప్రేమలా దేవుడు పిల్లలు ఆలోచన. ఇది కూడా మనకు అర్థం కాదు కనుక ఏ ప్రమాదం చేస్తే ఆనాడు ప్రమాదానికి గుర్తుగా ఇచ్చాడో మళ్ళీ ఆ ప్రమాదానికి నువ్వు వెళ్లకుండా ఉండాలని తన కుమారుడు ఆ మాట తీసుకొని ముగిస్తున్నాడండి వాక్యాన్ని. మళ్ళా యేసుక్రీస్తు గుర్తు చేస్తాడు అన్నమాట నిబంధన. అది నిబంధన గుర్తుంది. ఇప్పుడు ఈ నిబంధనకు వచ్చారు, ఇది గుర్తు లేకపోతే సేమ్ టు సేమ్ వాత మాత్రం వేస్తాడంతే అంతే. ఎందుకంటే చూస్తున్నాడు, వింటున్నాడు. దూత శిరస్సు మీద మేఘం పట్టుకున్న దూత శిరస్సు మీద ఇంత తెలుసు, దేవుడు చూస్తున్నాడు. దూత చెప్పే మాట ఇన్ఫర్మేషన్ నీ గురించి నా గురించి వింటున్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు. ప్రియకుమారు అదే గుర్తు చేస్తున్నాడు. దాంతో వివరించుకుందాం. అంటే ఇంద్ర ధనుస్సులో గుర్తుగా పెట్టిన దేవుడు ఏం కోరుకుంటుండో ఎప్పటికైనా తెలియకపోతే ఏదో కోళ్ళు తింటాను తప్ప దేవుడు పొందేదా? ఆదివారం కదా, ఇక్కడ పెడతాం ఫేస్బుక్ నువ్వు చూడండి, ఏ త్వరగా లేవమాకండి ఆదివారం వాళ్ళు ఏం చేతులు మనం అంటుకోండి అని ఉరికించి పట్టుకుని మరి తింటానంట. మత్తయి సువార్త 24
39 నుండి 42 వరకు. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుషు కుమారుడు రాకడా, జల ప్రళయం వచ్చింది అంటే జల ప్రళయం రాబట్టే ఇంద్రధనుసు వచ్చింది. జలప్రలయం రాబట్టి ఇంద్రధనుసు వచ్చింది, ఇక జలప్రలయం రాదని చెప్పడానికి. అలాగుననే మనుషులందరూ కొట్టుకొని పోయారు. అలాగుననే మారు మనసు కలిగి బాప్తిజం తీసుకొని నా శరీరంలో నా రక్తంలో పాలు పాకస్తున్నాయి, మార్పు లేకమున్నారే. మనుష్య కుమారుడు రాకడా అలాగే ఉంటుంది. నేను కూడా అలాగే ఉంటున్నా. ఆ గుర్తు నా తండ్రిది, ఈ గుర్తు నా తండ్రి సంకల్పం మార్చాడంతే గుర్తునే. అది బొమ్మ తిప్పాడంతే అక్కడ, అది చూస్తే గుర్తు రావాలి. నా కుమారుడు చూస్తే ఇలాగే గుర్తు రావాలి. నేను అది గుర్తు పెట్టుకున్నా, వీళ్ళది గుర్తు పెట్టుకోవాలి. నా గుర్తులోకి ఈ గుర్తు రాకపోతే గుర్తుదా అధపాతానికి వెళ్ళిపోతాం అంతే. ఏమైనా దేవుడు పిల్లలు రాకడ ఉండరు అని మాట్లాడుతూ ఆ కాలమున ఎత్తులు పొలములు ఉండరు. పొలం అంటే దేవుడి పల్లెకి వచ్చావు, లోకం దేవుడి పల్లెకి వచ్చాం. ఇద్దరు వచ్చారంట, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు ఈ ఇద్దరు పని చేస్తున్నారుగా. ఇప్పుడు ఇద్దరు పని చేస్తున్నారుగా. మీరు బాగా ఆలోచించండి, కాడు ఎత్తుకున్న తర్వాత రెండు కాడెద్దులు నడుస్తూ ఉంటాయి. రైతు మీరు అబ్జర్వేషన్ చేయండి, ఒకటి ముందు లాక్కుండా పోతా ఉంటుంది నా రైతు కష్టం, ఒకటి మాత్రం బద్దకం కనపడతా ఉంటుంది. ఇప్పుడు ముందుగా తీసుకుంటాడు, తీసుకుని దాన్ని బాగా పుడుతూ ఉంటాడు. దానికి సాయంత్రం కల్లా పొలం ఎలా దున్నది తప్పరా, కానీ బ్లడ్ గారిద్ది అబ్బాబ్బా దానికి బుద్ధి లేవాలి. అయి బాబు దున్నేదో దున్నే కదా, అదేదో నిక్కచ్చిగా నీతిగా న్యాయంగా దున్నితే ఈ పొడుపు ఉండేది కాదు కదా, ఈ బ్లడ్ వచ్చేది కాదు కదా. దేవుడి వాక్యాన్ని చేత పడుకున్న తర్వాత ముందు పోయే ఎద్దుగా ఉండాలి తప్ప, ఎనకాల ఆలోచించి ఎద్దుగా ఉన్నామనుకో ఆయన కూడా నీకు పొడుపు తప్పదు. రక్తం కలదొస్తాడు, తన కుమారి రక్తాన్ని ఈరోజు నువ్వు కలదొస్తున్నావు చూడలేదా, మనం నీ రక్తం ఆయన కలదొస్తాడు. తన కుమారుడు రక్తాన్ని సిద్ధి చెందుకు తెలుసా, అది నువ్వు చూసావు. రేపు నీ రక్తం చెందకుండా ఉండాలంటే ఎక్కడితో నువ్వు అయిపోవాలి, ఎక్కడితో అయిపోవాలి. అది ఒకరు పొలమంది ఉంటారు, ఒకటి తీసుకొని పోతాడంట, ఒకటి విడిచిపెట్టబడతాడంట. మరి ఎంత ఉన్నాడుగా పనిమంతులు, ఒకడు దొంగ పనిమంతుడు. చర్చి అంటే విలువ లేకుండా, వాక్యం అంటే లెక్క లేకుండా, చెప్పేవాడికి భయం లేకుండా, వినేవాడికి అసలుకే లేకుండా, అంతే ఒకడే చేస్తాడు. ఆ ఒక్కడిగా నువ్వు ఉన్నావా, మనం ఉన్నావా. ఇతర స్త్రీలు తిరగలి విశృతులు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విచ్చగట్టబడు. ఎంత విసురుతున్నారుగా, ఎంత కష్టపడుతున్నారుగా. దాని కష్టకర కాల దుర్మార్గమే ఆలోచిస్తుంది. అందుకే దేవుడు ఆలోచించాడు. దేవుడు ఎలా ఆలోచిస్తాడో వచ్చేవా దీనికి కంటిన్యూగా చెప్తా ఈ ఈ మాట, ఈ ఈ భావం కంటిన్యూ చెప్తా. ఈ ప్రసంగం కాదు, ఈ ప్రసంగం కాదు, దీనికి కంటిన్యూ చెప్తా. అది ఇద్దరు పనిచేస్తున్నప్పుడు ఒక్కడ తీసుకోపోవటం ఏంది, మనం ఏమంటాం చర్చిలో ఎత్తున్నారు కదండి ఒక్కడ తీసుకోపోవటం అయ్యారు అంతేరా, అలాగే ఉంటుంది. దైవ సంకల్పం కనపట్లే కదా, ఏది జరిగినా వాక్యం రెండవుతే అది వాక్యం ముందెళ్తుంటుంది, వెనకాల వాక్యం పట్టుకుని మేము వెళ్తుంటాం. నా పాదములకు వాక్యము దీపము, అది వేసింది వెలుగు నడుస్తాం. అది ఎట్టేస్తే అంటే ఒకడు లేచాడు ఒకడు ఆగాడంటే ఒకళ్ళ ఏదో లోపం ఉంది, ఒకటి లేచింది ఒకటి ఆగింది అంటే దానిలో ఏదో లోపం ఉంది. అది కావున ఏ దినము ఈ ప్రభు వచ్చున్నావు, జాగ్రత్తగా ఉండండి. సంఘములో వాక్యములో సంఘ విశ్వాసములు సంఘ పరిచర్యలు మీ బ్రతుకులు దేవుని అడ్డుపెట్టుకొని అది సమయమైన అసమయమైన దేవుడికి సమయం ఇచ్చి మీరు ఉండాలి. నిబంధన ఆయన మీద, ఆయన కుమారుడు మీరకూడదు. ఆయన మీదే నువ్వు చస్తావు, నువ్వు మీద నువ్వే చస్తావు. ఇప్పుడు సామెత కానీ గుడ్డు వచ్చి బండమే పడ్డ, బండొచ్చి గుడ్డుమే పడ్డ, నువ్వే పడు ఆపచ్చు ముడిమే పడ్డా, ముళ్ళు చాకమే పడ్డా, నువ్వే చూపుతావు.
చినిగేది పగిలేది నీకే, బండకి ఏం కాదు ముందుకి ఏం కాదు, ఆ ముందు దేవుడే ఆ బండ. కనుక ప్రేమ దేవుని పిల్లరా, ఇంద్రధనుసులో ఎంత భావాన్ని పెట్టాడండి, ఆయన తప్పలా. అందుకే మనకి జాగ్రత్తగా ఉన్నాం. ఈ వాతావరణంలో ఉన్న మనకి అలా భయం ఉందా అండి? భయం ఉందా అండి? అస్సలు భయం లేదు. ఎందుకంటే అది మరి ఈ వాతావరణంలో మిస్ అయితే భయం ఉండదు. ఎందుకంటే ఏం కాదు, అక్కడ ఏం కాకపోవచ్చు, అది సత్యం. ఇక్కడ ఏం కాకపోదు అనుకోకపోవటం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇంద్రధనుసు ఎందుకు పుట్టిందయ్యా అంటే, అవివేకులు ఇలా ఉండబట్టి నాకు బాధ కలిగింది కాబట్టి జలప్రలయం వచ్చి తీ చంపేశాను. రాదని చెప్పడం కొరకు మాట మీద ఉన్న నేను గుర్తుగా ఇచ్చా. ఆ గుర్తు నా మాట, నా కుమారుడు సాక్షాత్తు నా మాటగా వచ్చాడు, నా మాటగా వచ్చాడు. ఇది మరిస్తే మీరు జాగ్రత్త ఉంటారు. కనుక మన దేవుని పిల్లర దేవుడు చెప్పిన ఇంద్రధనుసు అది, ఇంద్రధనుసు మన అనమాట ఇంద్రధనుసు కానీ ఇంద్రుడు అంటే కానీ గుడ్డే కదా, ఇవన్నీ దేవుడిరా, దేవుడి యొక్క క్వాలిఫైడ్ అవన్నీ. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఒకడే ఎత్తపడతాడు, ఒకడు ఆగిపోతాడు. ఆ ఎత్తపడేవాడు ఉంటే నిబంధనకి న్యాయం చేసినట్టు లెక్క నీ బ్రతుకుదాం, లేకపోతే నిబంధన దేవుడు మీరున్నట్టుగా లెక్క. కనుక ఆ ఇంద్రధనుసు నీ బ్రతుక్కి శాపంగా మారకూడదని మీ అన్నగా నేను కోరుకుంటున్నా, ప్రార్థించుకుంటాను. మా చిరునామా దేవుని మనసు బైబిల్ కాలేజ్, బ్లాక్ నెంబర్ 71, రాజీవ్ గురుకల్ప, నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989666302939450476.